హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్ ఈ రోజు హలో లేడీస్ నో ఎథ్నిక్ కలెక్షన్ ని మీకు చూపించడానికి నేను వచ్చేసాను పంజాగుట్ట సర్కిల్ లో ఉన్న ఎథ్నిసిటీ షోరూమ్ కండి మరి కొన్న కలెక్షన్ ఏంటో చూసేద్దాం కదండి పేరుకి తగ్గట్టుగానే ఎథ్నిసిటీ అనగానే ఎథ్నిక్ వేర్ ఇందాక ఆల్్రెడీ చెప్పేసాను సో ఇక్కడ మాక్సిమం కలెక్షన్ అంతా మనకి ఎథ్నిక్ వేర్ లానే కనిపిస్తుందండి సో ఇప్పుడు స్టార్ట్ చేయడమే మనం రెగ్యులర్ వేర్ కుర్తీస్ తో స్టార్ట్ చేద్దాం అన్నమాట రెగ్యులర్ వేర్ కుర్తీస్ అనగానే మనకి చాలా సింపుల్ గా ఈ విధంగా ఇచ్చేశారు దీనిలో ఏంటంటే మనకి బ్లాక్ అనగానే కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చేసి ఓన్లీ నెక్ దగ్గర అట్లాగే స్లీవ్స్ దగ్గర మాత్రమే డిజైన్స్ ఇచ్చారండి చాలా బాగున్నాయి కదా మరి వీటి రేంజ్ వచ్చేసి మనకి 799 రూపాయస్ దాకా పడుతుందండి సో బ్లాక్స్ లోనే కావాలి అనుకుంటే కనుక వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మనం ఆ విధంగా కూడా తీసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు కొంచెం కలంకారీ డిజైన్స్ లాగా చూడాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు అన్నమాట మనకి చూడంగానే ఇది కలంకారీ ఏమో అన్నట్టుగా కనిపిస్తుంది కదా అగైన్ మనకి ఇది కాటన్ టాప్ అండి దీని రేంజ్ కూడా మనకి 799 రూపాయస్ దాకానే పడుతుంది సో దీనిలో ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అది చూస్తూ ఉంటే కనుక దాని ప్రింట్ చూస్తున్నా కూడా మనకి ఏంటంటే కలంకారీ డిజైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది సో బార్డర్స్ వచ్చేసి అంటే నెక్ దగ్గర అట్లాగే స్లీవ్స్ దగ్గర అండ్ ఏంటి స్లీవ్స్ దగ్గర బాటమ్ దగ్గర చూస్తూ ఉంటే కనుక కొంచెం మనకి పట్టు బార్డర్స్ ఏవైతే జరి బార్డర్స్ ఉంటాయో ఆ విధంగా ఇచ్చేసారండి సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట సో కొంచెం డిఫరెంట్ కలర్స్లో కొంచెం హ్యాపెనింగ్ కలర్స్లో చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి నెక్ దగ్గర అలాగే హ్యాండ్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక మనకి మైకప్ ప్రింట్ లాంటిది వచ్చింది అంటే బార్డర్స్ వచ్చేసి మనకి గోల్డ్ మైకప్ ప్రింట్ లాగా వస్తుంది అనమాట త్రూఅవుట్గా మనం చూస్తూ ఉంటే ప్లెయిన్గానే ఉంది కుర్తీ అంతా మనకి ప్లెయిన్గానే ఉంది కాకపోతే సన్న సన్న స్టిచ్చెస్ దగ్గర దగ్గరగా వేసేసి ఉన్నాయన్నమాట అది ఓన్లీ ఫ్రంట్లోనే మళ్ళీ వెనకాల కనుక చూస్తూ ఉంటే మొత్తం అంతా ప్లెయిన్గానే మనకి క్లాత్ కనిపిస్తూ ఉంటుందండి దీనిలోనే కలర్స్ కావాలనుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా బ్లాక్లో కూడా ఉంది అలాగే మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా కావాలి అంటే దీన్ని మనం తీసుకోవచ్చు ఇంకొంచెం ఫ్లారల్ ప్యాటర్న్స్లో ఏమైనా కొత్తగా ఉన్నాయా చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఇందాక మనం కలంకారీ మోడల్ ఏదైతే చూసామో కొంచెం దానికి సిమిలర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే అదే విధమైన జరీ బార్డర్స్ని యూజ్ చేయడం అంటూ జరిగింది కాకపోతే మెటీరియల్ వచ్చేసి ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది బికాస్ ఇట్స్ అ ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ కాబట్టి అండ్ దీని రేట్ కూడా మనకి 799 రూపీస్ రేంజ్లోనే ఉందండి మెటీరియల్ మీద మనకి ప్రింట్ కూడా చూస్తూ ఉంటే చాలా సూపర్గా కనిపిస్తుంది కాబట్టి మనం రెగ్యులర్గా కూడా వేసుకుంటూ ఉండొచ్చు అండి అండ్ కాటన్ డ్రెస్సెస్ అనగానే మనకి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా లేదు అంటే కనుక కొంచెం పార్టీస్కి వెళ్ళాలన్నా కానీ సెమీ పార్టీ వేర్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నైస్ లెగిన్ విత్ బ్యూటిఫుల్ దుపట్టా వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సో మరి ఇటు పక్కన చూస్తూ ఉంటే కనుక కొంచెం సిల్క్స్లో కనిపిస్తున్నాయి అన్నమాట మనకి సో దీనిలో కొత్త మోడల్ లాగా కనిపిస్తుందండి దీనిలో చూస్తూ ఉంటే కనుక మనకి స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ లాగా కనిపిస్తుంది అండ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ లాగా ఉంది కదా నైస్ పగటి వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీని కిందకి మనం జీన్స్తో అయినా వేసుకోవచ్చు లేదంటే లెగ్గిన్తో అయినా కానీ మనం మేనేజ్ చేసుకోవచ్చు అండి ఇందులో ఏంటంటే బ్రైట్ కలర్స్లో ఎక్కువ ఇచ్చేసారనమాట బ్రైట్ కలర్స్ ఇచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో మనకి సన్న సన్నగా బుటీస్ లాగా ఇచ్చారు సైడ్స్ కనుక చూస్తూ ఉంటే దగ్గర దగ్గరగా స్టిచ్చెస్ ఇచ్చేసి ఒక నైస్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది కదా దీనిలోనే మనకు కలర్స్ కావాలి అనుకుంటే బోల్డ్ కలర్స్ ఉన్నాయండి ఫర్ అన్ ఎగ్జాంపుల్ బ్లూస్లో చూడొచ్చు అలాగే యెల్లో విత్ రెడ్ కూడా చూడొచ్చు అనమాట సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు మస్టర్డ్ కలర్ షేడ్స్లో కూడా ఉంది కదా సో ఈ విధంగా కూడా మనం కలర్స్ని తీసుకోవచ్చు అండ్ లెహెరియా మోడల్స్లో యూజువల్గా మనం శారీస్ కానీ లంగాలు కానీ దుపట్టాస్ కానీ చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా కుర్తీస్ కూడా వచ్చేసాయండి లెహెరియా ప్యాటర్న్లో ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట దీని దగ్గరకు వచ్చేసరికి నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక కొంచెం మనకి థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా డిజైన్ అది వచ్చేసి కాంట్రాస్ట్ థ్రెడ్తో కనిపిస్తుంది అనమాట స్లీవ్స్ అగైన్ మనకి ఫుల్ స్లీవ్స్ లాగానే ఇచ్చేసారు ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకి 1550 రూపీస్ దాకా పడతాయండి ఎందుకంటే లెహెరియా అనగానే కొంచెం రాజస్థానీ మోడల్స్ కాబట్టి కొంచెం మనకి చేంజ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ టాప్స్లో కూడా కొంచెం కలర్ఫుల్గా ఉన్న టాప్స్ కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కొంచెం బ్రైట్ ఆరెంజ్ అనమాట నియాన్ కలర్లా కనిపిస్తుంది స్లీవ్స్ అంతా వచ్చేసి మనకి ప్లెయిన్గా స్లీవ్స్ కనిపిస్తున్నాయి అండ్ డ్రెస్ అంతా కనుక చూస్తూ ఉంటే మనకి ప్లీట్స్ మోడల్లో ఇచ్చేసారు అంటే నార్కలీ మోడల్లో ఇచ్చారనమాట మరి ఎక్కువ ఫ్లేర్ లేకుండా మోడరేట్గా మనకి ఫ్లేర్ కనిపిస్తూ ఉంటుంది నెక్ దగ్గర కనుక చూస్తూ ఉంటే ఇంకొక కాంట్రాస్ట్ మెటీరియల్ని యూస్ చేశారు అక్కడే మనకి చిన్న చిన్న క్లాత్ తోటే బటన్స్ లాగా కూడా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1745 రూపీస్ దాకా పడుతుందండి ఇందులోనే కలర్స్ కావాలి అనుకుంటే మనం కలర్స్ కూడా ఇందులో చూస్ చేసుకోవచ్చు లేదు ఇంకొంచెం రెగ్యులర్ మోడల్స్లోనే చూడాలి అనుకుంటే కనుక నైస్ డిజైన్స్ కనిపిస్తున్నాయండి సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మళ్ళీ మనకి అనార్కలీ ప్యాటర్న్ లానే కనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్లీత్స్ కూడా చూస్తూ ఉంటే ఆల్టర్నేట్గా వచ్చేసి కొంచెం డిఫరెంట్ మెటీరియల్ ఇచ్చారనమాట అలాగే ఆల్టర్నేట్ ప్లీట్స్ చూస్తూ ఉంటే కనుక
ब्लू मेजर का కనిపిస్తుంది ఒక దగ్గర వచ్చేసి ఫ్లారల్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు సో త్రూ అవుట్ గా చూస్తూ ఉంటే గనుక నైస్ కలర్ కాంబినేషన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మరి ఈ టాప్స్ కూడా వచ్చేసి మనకి 1695 రూపాయస్ దాకా ఉన్నాయండి ఇందులోనే మనకి కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేసి కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా చూస్ చేసుకోవచ్చు ఇది కూడా అగైన్ లైట్ కలర్ లోనే కనిపిస్తూ ఉంటుంది సేమ్ అంటే ఇందాక దానిలో మనకి వైట్ అండ్ బ్లూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటే దీనిలో వచ్చేసి మనకి బేజ్ కలర్ మీద మరూన్ అండ్ డార్క్ బ్లూ ని మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చేశారు అన్నమాట సో దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి 1695 రూపాయస్ దాకానే పడుతుందండి నెక్ దగ్గర కూడా డిజైన్ గనుక చూస్తూ ఉంటే ఇందాక చూసిన దానికి దీనికి కూడా ఏంటంటే చక్క సన్నటి బీడ్స్ తో ఇచ్చేశారు అన్నమాట బీడ్స్ ఇచ్చారు అలాగే కొంచెం థ్రెడ్ వర్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఓవరాల్ గా ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తూ ఉంటుందండి అంటే రూటీన్ గా మనం చూసే కుర్తీస్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట ఇవే కాకుండా ఇక్కడ ఇంకా కుర్తీస్ లోని మోడల్స్ చూడాలి అంటే పక్కగా ఎథ్నిక్ గా ఉండే వేర్లాగా చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట సో ఈ టాప్ ని చూస్తున్నాం కదండి టోటల్ గా ఎథ్నిక్ వేర్లా కనిపిస్తుంది కదా మనం ఈ కుర్తీ కిందకి నైస్ కాంట్రాస్ట్ లెగిన్ అండ్ దుపట్టా వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి పార్టీ వేర్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం దీని బోర్డర్స్ గనుక చూస్తూ ఉంటే బోర్డర్స్ వచ్చేసి మనకి జరీ బోర్డర్స్ ఇచ్చారు సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అవే బోర్డర్స్ తో కూడిన మనకి నెక్ లో కూడా యూస్ చేశారు కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అంతే పడుతుందండి 899 రూపాయస్ దాకా పడుతుందన్నమాట పక్కన చూస్తూ ఉంటే గనుక నైస్ బ్లూ కలర్ లో చాలా డిఫరెంట్ గా ఉండే ఒక కుర్తీ మనకు కనిపిస్తుంది ఈ కుర్తీలో కూడా చూస్తూ ఉంటే గనుక థ్రూఅవుట్ గా ఫ్రంట్ అంతా మనకి ప్లెయిన్ గా ఇచ్చేసి ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది నైస్ బోర్డర్స్ కూడా యూస్ చేశారు యాజ్ ఇట్ ఇస్ గా అవే బోర్డర్స్ యూస్ చేసి అలాంటి డిజైన్ తోనే మనకి స్లీవ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి రివర్స్ లో వచ్చేసి మనకి ఫ్రంట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు కదా రివర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి చిన్న చిన్న బూటీస్ అక్కడక్కడ ఇవ్వడం తోటి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అగైన్ ఇది కూడా మనకి 999 రూపాయస్ రేంజ్ లో ఉంది సో చూస్తున్నారు కదండి ఇందాక మనం ఏదైతే బ్లూ కలర్ లో డిఫరెంట్ గా ఉండే టాప్ చూసామో యాజ్ ఇట్ ఇస్ గా అదే మనకి బ్లాక్ కలర్ లో కూడా కనిపిస్తుంది అన్నమాట ఫ్రంట్ అంతా చూస్తూ ఉంటే మనకి యాజ్ ఇట్ ఇస్ గా అంతేనండి కలర్ ఒకటే డిఫరెన్స్ వెనకల్ కనుక చూస్తూ ఉంటే నైస్ ఫ్లారల్ ప్యాటర్న్ లాంటిది ఇచ్చేసారన్నమాట అంటే ఇందులోనే మనకి ఇంకా చాలా కలర్స్ దొరుకుతాయండి ఆ కలర్స్ వచ్చేసి మనకి నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ కాంట్రాస్ట్ లో చూడొచ్చు అలాగే మనకి బ్రిక్ కలర్ విత్ yellow కలర్ కాంట్రాస్ట్ లో చూడొచ్చు సో ఇదే కలర్ కాంబినేషన్స్ లో మనకి ఇంకా బోల్డ్ వెరైటీస్ కూడా దొరుకుతాయి అలా కాకుండా కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేసి మనకి టాప్స్ లాగా కూడా కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చండి ఈ మోడల్ లో ఏంటంటే మనకి జనరల్ గా జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు కొంచెం షార్ట్ గా ఉంటే కనుక లేదు అంటే కనుక మనం ఇది యాజ్ ఇట్ ఇస్ గా ఇలా తీసేసుకొని లెగిన్ అండ్ దుపట్టా వేసుకున్నా కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారన్నమాట సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 599 రూపాయస్ దాకా పడుతుందండి సో ఇందాక ఆల్రెడీ మనం ఏదైతే ఎథ్నిక్ వేర్ లా ఉంది అని అనుకున్నాం కదా అదే మనం ఇక్కడ డిస్ప్లేలో కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి మరి ఇలాంటి ఎథ్నిక్ కలెక్షన్ మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మరి దానికి మ్యాచింగ్ చెప్పులు కూడా చూసుకోవాలి కదండి సో ఇక్కడ అలాంటి మనకి ఏంటంటే ఫుట్ వేర్ కూడా దొరుకుతాయి అన్నమాట సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు ఇవేంటంటే మనం అంటే యూనిసెక్స్ చెప్పులు కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు వీటిలోనే వెరైటీస్ కూడా చూడాలి అనుకుంటే సింపుల్ శాండిల్ మోడల్ చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నార్మల్ స్లిప్పర్ మోడల్ లా కనిపిస్తూ ఉంటుంది కదా కాకపోతే ఇలాంటి ఎథ్నిక్ వేర్ కలెక్షన్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి వీటిలోనే ఇంకొక కచ్చు మోడల్ ఇప్పుడు ట్రెండీగా ఉన్న మోడల్ చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అంతా చక్కగా కవర్ అయిపోతుంది వెనకాలకు వచ్చేసరికి జనరల్ గా స్లిప్పర్ మోడల్ లా కనిపిస్తుంది కదా ఈ విధంగా కూడా మనం ఫుట్ వేర్ ని ప్రిఫర్ చేయొచ్చు ఇవి వచ్చేసి మనకి 300 నుంచి 500 రేంజ్ లో ఉన్నాయండి సో ఆ విధంగా కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట మరి ఇంకా ఇటు పక్కన చూస్తూ ఉంటే కొంచెం కలెక్షన్ అంతా చాలా డిఫరెంట్ గా ఉందండి అంటే జనరల్ గా ఉండే ఎథ్నిక్ కలెక్షన్ లా కాకుండా కొంచెం ట్రెండీగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇందాక మనం ఏదైతే కుర్తీ చూసామో దానిలోనే కొంచెం సైజ్ అంటే మనకి లెంత్ షార్ట్ గా ఉండే ఉన్నాయన్నమాట వీటిని అయితే కనుక మనం జీన్స్ మీద కూడా వేసుకుంటే కనుక కంఫర్టబుల్ గా ఉంటుందండి సో ఈ విధంగా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు నైస్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కొంచెం అంటే వెస్టర్న్ టచ్ కూడా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అన్నమాట వీటిని మరి ఇలాంటి వాటిలోనే అంటే కొన్ని కుర్తీస్ ఉన్నాయి వీటిని ఏంటంటే మనం పటియాలా ప్యాంట్స్ మీదకి వేసుకోవచ్చు లేదంటే జీన్స్ అండ్ లెగిన్స్ మీద కూడా వేసుకోవచ్చు సో వాటిలోని మోడల్స్ చూడాలి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట ప్లెయిన్ గా వచ్చేసింది కంప్లీట్ గా బ్లాక్ గా వచ్చింది నెట్ దగ్గర చూస్తుంటే మాత్రం లైట్ గా మనకి వర్క్ అది కనిపిస్తూ ఉంటుంది కిందకి బోర్డర్స్ దగ్గర కనుక చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ ప్యాచ్ తోటి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది దీనిలోనే మనకి బోల్డ్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండే కలెక్షన్ మనం చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి ఇవి కూడా వచ్చేసి మనకి ఏంటంటే మరి కుర్తీస్ అనగానే లాంగ్ గా కాకుండా లెంగ్దిగా కాకుండా ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా ఉన్నాయండి పర్పుల్ కలర్ విత్ నైస్ పింక్ కలర్ అనమాట సో ఈ కాంబినేషన్స్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇవేంటంటే మనకి డిఫరెంట్ సైజెస్ నుంచి ఉంటాయండి ఎక్స్ట్రా స్మాల్ నుంచి మనకి XXL వరకు ఉంటాయి కాబట్టి ఏ విధమైన కలర్స్ మనకి ఇష్టం వచ్చినా కూడా లేదు అంటే కనుక మనకి కావాల్సిన మోడల్స్ కావాలంటే మనం తీసేసుకోవచ్చు అదే మనం యాజ్ ఇట్ ఈస్గా మ్యానిక్విన్ కూడా చూస్తూ ఉంటే కనుక కొంచెం డిఫరెంట్ కలర్లో ఇచ్చారు సో దీని కాంబినేషన్కి ఏంటంటే మనకి లెగిన్ తోటి ఇచ్చారండి సో ఇలాంటి వాటిని మనం లెగిన్స్తో కూడా వేసుకోవచ్చు అలాగే జీన్స్తో కూడా వేసుకోవచ్చు లేదు అంటే కనుక జనరల్గా మనకి ఏవైతే హ్యారం ప్యాంట్స్ వస్తున్నాయో వాటితో కూడా యూస్ చేసుకోవచ్చు
సో ఎథ్నిసిటీ లో మనకి జస్ట్ కుర్తీస్ అలాగే లెగిన్స్ కాకుండా ఇక్కడ మనకి చుడీ ప్యాంట్స్ అలాగే దుపట్టాస్ కూడా దొరుకుతున్నాయండి సో మనకి ఏంటంటే జనరల్ గా కుర్తీస్ మనం విడివిడిగా తీసుకున్నప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ లో కావాలి అనుకుంటే గనుక లెగిన్స్ ఏ విధంగా అయితే తీసుకుంటూ ఉంటామో అదే విధంగా మనం ఈ విధమైన చుడీ ప్యాంట్స్ ను కూడా తీసుకోవచ్చండి చుడీ ప్యాంట్స్ అనగానే మనకి ఏంటంటే నైస్ రిచ్ కలర్స్ లో వస్తాయన్నమాట మనకి జనరల్ గా మెటీరియల్ చూస్తూ ఉంటే రా సిల్క్ లాగా కనిపిస్తుంది కదా దీని వచ్చేసి పాలీ సిల్క్ అంటారండి సో ఈ మెటీరియల్ కూడా ఏంటంటే మనకి డ్యూరబుల్ గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు అండ్ దుపట్టాస్ దగ్గరికొస్తే కనుక దుపట్టాస్ వచ్చేసి మనకి క్రష్డ్ మెటీరియల్ లో కనిపిస్తాయి కాటన్ దుపట్టాస్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా కంఫర్టబుల్ గా ఉంటాయండి ఎందుకంటే యూజువల్ గా మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు దుపట్టాస్ క్యారీ చేయడం కంఫర్టబుల్ గా ఉండట్లేదు అని చెప్పేసి ఈ మధ్య ప్రతి ఒక్కరు అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి లేదు తప్పనిసరి పరిస్థితుల్లో మనం దుపట్టాస్ వేసుకోవాలి కొన్ని డ్రెస్సెస్ కి మంచి లుక్ రావాలి అంటే కనుక ఈ విధమైన దుపట్టాస్ ని కూడా మనం ప్రిఫర్ చేయొచ్చండి అలాగే ఇంకా మనకి సెట్స్ దగ్గరికి వస్తే కనుక ఇంతవరకు మనం జస్ట్ కుర్తీస్ మాత్రమే చూసాం కదా ఇది వచ్చేసి మనకి సెట్ లాగా ఉంటుందండి సో మనకి ఏంటంటే నైస్ ఒక కుర్తీ వచ్చేసింది దానికే మనకి దుపట్టా కూడా అందులోనే సెట్ గా ఇచ్చేస్తున్నారు అన్నమాట ఈ సెట్స్ వచ్చేసి మనకి 2199 రూపీస్ దాకా పడతాయండి మరి వీటిలోనే ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో మళ్ళీ మనం కుర్తీస్ దగ్గర కనుక వచ్చేస్తూ ఉంటే అగైన్ బ్యూటిఫుల్ కుర్తీస్ అండి కాటన్ కుర్తీస్ మనకు కనిపిస్తున్నాయి సో ఈ విధంగా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు ఎందుకు అంటే జనరల్ గా యంగ్ జనరేషన్ ఏంటి అంటే ఇప్పుడు వర్కింగ్ విమెన్ అయినా కూడా జనరల్ గా కుర్తీస్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి కుర్తీస్ లోని వెరైటీస్ చాలా ఉన్నాయండి వాటిలో చూడొచ్చు ఇది వచ్చేసి మనకి నైస్ ఫ్లారల్ ప్యాటర్న్ లో చక్కటి కలర్ కాంబినేషన్స్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు దీనిలో కూడా ఏంటంటే మనకి సైజెస్ వైజ్ డివైడ్ అయి ఉన్నాయండి సో మనకి ఇందాకే ఆల్రెడీ చెప్పినట్టు ఎక్స్ట్రా స్మాల్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి కాబట్టి వాటిలోనే మనం ఈ విధంగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఏంటంటే స్లీవ్స్తోనే ఉన్నాయి కాబట్టి స్లీవ్లెస్ ప్యాటర్న్స్ ఏమైనా కావాలి అంటే మనం ఈ విధంగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి ఇవే కాకుండా ఇంకా అటు పక్కన చూస్తూ ఉంటే కొత్త కలెక్షన్ చాలా వచ్చేసింది మరి ఆ కలెక్షన్ అంటే ఇప్పుడు చూద్దాం కుర్తీస్ లోనే మనకి కొంచెం డిఫరెంట్ గా అంటే ట్రెండీగా ఉన్న కలర్ వచ్చేసి యెల్లో అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా సో ఆ యెల్లో లోనే మనకి బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన ఒక కుర్తీ కనిపిస్తుందండి దీనిలో ఏంటంటే జనరల్ గా కుర్తీ లాగానే ఉండి ఇలా అటాచ్మెంట్ అడిషనల్ గా మనకి ఇచ్చారు కాబట్టి దీన్ని ఏంటంటే మనం ఒక బోలా కూడా టై చేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి 699 రూపీస్ దాకా పడతాయి అన్నమాట కలర్ కాంబినేషన్ కూడా చూస్తూ ఉంటే మనకి నైస్ ప్లెజెంట్ కలర్స్ అండి యెల్లో వచ్చేసి దానిలోనే వైట్ అలాగే పర్పుల్ ఇచ్చారు అగైన్ బ్లూ కలర్ కూడా ఇచ్చారు కదా అన్ని కలర్స్ కూడా మనకి చాలా సూపర్ గా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఈ విధంగా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు కొంచెం ఏంటంటే డిఫరెంట్ గా రెగ్యులర్ వేర్ కుర్తీస్ లాగా కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి ఇవన్నీ వచ్చేసి మనకి లైట్ కలర్స్ లో ఉన్నాయన్నమాట వచ్చేసి మనం లైట్ ఆరెంజ్ లో చూస్తున్నాం కదా అలాగే మనకి లైట్ బ్లూస్ లో కూడా ఇంకొక డిఫరెంట్ గా కలర్ కూడా ఇచ్చేసారు దీనిలో ఏంటంటే సన్నగా థ్రెడ్ వర్క్ లాంటిది త్రూ అవుట్ గా మనకి కంటిన్యూ చేశారనమాట ఈ టాప్స్ కూడా వచ్చేసి మనకి 1299 రూపీస్ దాకా పడతాయండి ఇంకా ఫ్లారల్ ప్రింట్స్ ఇప్పుడు ట్రెండీగా ఉన్నాయి కాబట్టి ఫ్లారల్ ప్రింట్స్ లో ఉన్న కొత్త కొత్త డిజైన్స్ చూడాలి అనుకుంటే మనం డిఫరెంట్ కలర్స్ లో ఉన్న రెండు కుర్తీస్ ని చూసుకోవచ్చు అండి దీనిలో ఏంటంటే బ్రైట్ కలర్స్ ఇచ్చారన్నమాట యెల్లో కూడా మనకి బ్రైట్ గానే కనిపిస్తుంది అలాగే పర్పుల్ షేడ్ ఏదైతే యూజ్ చేస్తారో దాని కూడా మనకి బ్రైట్ గానే కనిపిస్తుంది మరి దీనిలో కనుక చూస్తూ ఉంటే వైట్ కలర్ గ్రీన్ అండ్ అలాగే డార్క్ రెడ్స్ కూడా ఇచ్చారన్నమాట సో ఆ విధంగా కూడా మనం ఇలా తీసుకోవచ్చు వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి డిఫరెంట్ కలెక్షన్ లా ఉందన్నమాట 1099 రూపీస్ నుంచి మనకి కలెక్షన్ స్టార్ట్ అవుతుంది మరి ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉన్న కలెక్షన్ ఇంకా చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి దీనిలో ఏంటంటే అప్ బాడీ అంతా మనకి కొంచెం ప్లెయిన్ గా కనిపిస్తుంది ఎందుకంటే వైట్ డామినేటింగ్ కలర్ లా కనిపిస్తుంది కదా త్రూ అవుట్ గా రెస్ట్ ఆఫ్ ది బాడీ కనుక మనం చూస్తూ ఉంటే మనకి వైట్ అనేది బూటీస్ లాగా చిన్న చిన్న ఫ్లవరల్ మోడల్ లో కనిపిస్తుంది త్రూ అవుట్ గా వచ్చేసి మనకి బ్లూ కలర్ ఏదైతే ఉందో యాష్ కలర్ లాగా ఆ విధంగా కనిపిస్తుంది అండ్ మనం అప్పర్ బాడీ కనుక ప్లెయిన్ గా వచ్చేసింది త్రూ అవుట్ బాడీ అంతా మనకి ఏంటంటే క్రష్డ్ మెటీరియల్ లో ఇచ్చారండి సో ఈ విధంగా కూడా మనం కుర్తీస్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 999 రూపీస్ దాకా పడుతుందండి సో ఇందులోనే డిఫరెంట్ కలర్స్ లో చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ మోడల్లోనే కనిపిస్తూ ఉంటుంది స్లీవ్స్ వచ్చేసరికి మనకి బాడీ కలర్ కి కాంట్రాస్ట్ గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట త్రూ అవుట్ గా మనకి ఏంటంటే కొంచెం గంధం షేడ్ లాంటిది మెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది దాని మీద వైట్ డిజైన్ వచ్చేసింది కదా అలా కాకుండా స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి వైట్ అనేది డామినేటింగ్ గా కనిపిస్తూ యెల్లో కలర్ తోటి మనకి గోల్డ్ కలర్ డాట్స్ లాంటివి కనిపిస్తున్నాయి ఈ బార్డర్స్ వచ్చేసి గోల్డ్ అండ్ మరూన్ కలర్ ఇచ్చారన్నమాట కాంట్రాస్ట్ గా ఉండటం కోసం సో ఇక్కడ కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ కలెక్షన్ లా ఉందండి అవి వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ మోడల్లో కనిపిస్తూ ఉంటే ఇవి వచ్చేసి మనకి కుర్తీస్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట అంటే దీనికి ఏంటంటే స్లిట్స్ లేకుండా త్రోట్ గా ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్ గా ఒకటి ఇలా ఒక కనిపిస్తూ ఉంటుంది మనకి ఏంటంటే దీనిలోనే ఫ్లారల్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది కదా అప్పర్ బాడీ అంతా ఒక లాంటి క్లాత్ ఇచ్చారు మరి అలాగే త్రూ అవుట్ బాడీ అంతా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇచ్చేసారండి సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు దీనిలో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి 749 రూపీస్ నుంచి ఈ కుర్తీస్ మనకి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అగైన్ ఇవి కూడా వచ్చేసి మనకి స్లీవ్లెస్ లాగా
అలాగే టాప్స్ దొరుకుతాయి కావాలి అనుకుంటే మనం స్లీవ్స్ అనేవి అటాచ్ చేయించుకోవచ్చు సో వీట్లో ఉన్న కొత్త డిజైన్స్ చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు నైస్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో మనకి కాంట్రాస్ట్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంటుందండి థ్రోట్ బాడీ అంతా ఏంటంటే మనకి వైట్ కలర్ మేజర్ గా వచ్చేసి రెడ్ కలర్ తోటి అక్కడక్కడ డాట్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్ మోడల్స్ ఇచ్చారు కదా అదే అప్పర్ బాడీ కనుక చూస్తూ ఉంటే బ్రైట్ గా ఉండే రెడ్ కలర్ ఇచ్చేసి నెక్ ప్యాటర్న్ దగ్గర చూస్తూ ఉంటే కనుక చక్కగా దాని మీదకి సెల్ఫ్ థ్రెడ్స్ తోటి డిజైన్స్ అనేవి ఇచ్చేశారన్నమాట మనం ఆ విధంగా కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ కావాలి అనుకుంటే ప్రింటెడ్ మెటీరియల్స్ లో ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి దీనిలో ఉన్న టాప్స్ కావాలి అనుకుంటే మనం ఈ విధంగా చూడొచ్చు అన్నమాట టాప్స్ వచ్చేసి మనకి కొంచెం ఆల్రెడీ స్టిచ్డ్ అయినా గానీ మనకి రాజస్థానీ మోడల్ లాగా కనిపిస్తూ ఉంటుందండి ఈ టాప్ వచ్చేసి మనకి 699 రూపాయస్ దాకా పడుతుందండి ఇందులోనే చాలా డిఫరెంట్ కలర్స్ ఇంతవరకు మనం కుర్తీస్ మాత్రమే చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి మనం బాటమ్స్ చూస్తున్నాం అన్నమాట బాటమ్స్ అనగానే ఇంతకు మనం చుడీ ప్యాంట్స్ ఏవైతే చూసామో అలా కాకుండా పటియాలా ప్యాంట్స్ ని వెరైటీస్ చూద్దామండి ఇప్పుడు పటియాలాస్ లో వచ్చేసి మనకి రోగన్ పటియాలా అని చెప్పేసి ఈ విధంగా దొరుకుతాయి అన్నమాట అంటే థ్రూఅవుట్ గా క్లాత్ అంటే మనకి ప్లెయిన్ గా ఉంటూ అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ తోటి ఈ విధంగా ప్రింట్ వస్తుంది రోగన్ ప్రింట్ వస్తుంది సో వీటిని రోగన్ పటియాలాస్ అంటారండి సో ఇది వచ్చేసి మనకి సెట్ అంతా అంటే ప్యాంట్స్ విత్ దుపట్టా అన్నమాట సెట్ వచ్చేసి మనకి 899 రూపాయస్ దాకా పడతాయండి ఇందులోనే మనకి కలర్స్ కావాలంటే ఏ విధమైన కలర్స్ అయినా తీసుకోవచ్చు అలా కాకుండా ఫ్లారల్ మోడల్లో ఉన్న పటియాలా ప్యాంట్స్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి వాటిలోని వెరైటీస్ చూడాలి అనుకుంటే బేస్ వచ్చేసి మనకి బ్లాక్ లో వస్తే కనుక మనకి ఫ్లారల్ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనకి మల్టీ కలర్స్ లో మనం తీసుకోవచ్చు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండ్ ఈ సెట్స్ కూడా మనకి 899 నుంచి స్టార్ట్ అవుతాయండి సో వీట్లోనే ఇంకా కలర్స్ చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఇంతకు ముందు మనం బ్లాక్ కలర్ ఏదైతే చూసామో మేజర్ గా అలాగే వైట్ కలర్ లో తీసుకోవచ్చు వైట్ కలర్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేవి కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇవి కూడా మనకి 899 రూపాయస్ నుంచి సెట్స్ ఉన్నాయండి సో ఇప్పుడు మనకి కంప్లీట్ సెట్స్ కనుక చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి దీనిలో ఏంటంటే మనకి కొంచెం పార్టీ వేర్స్ లాగా కూడా ఉంటాయి లేదు అంటే కనుక మనకి సెమీ పార్టీ వేర్స్ లో కూడా తీసుకోవచ్చు సో వాటిలోని మోడల్స్ కావాలి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇది వచ్చేసి మనకి బేసిక్లీ స్లీవ్లెస్ లాగా వస్తాయి మనకి స్లీవ్స్ ఆల్రెడీ ఇస్తారు కాబట్టి మనం అటాచ్ చేయాలంటే చేయించుకోవచ్చు స్లీవ్లెస్ అలవాటు లేని వాళ్ళు సో ఈ విధంగా తీసుకుంటే కనుక మనకి ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ లుక్ కూడా వస్తుంది అనమాట ఎందుకంటే కాటన్స్లో ఉన్నాయి కాబట్టి మనకి డీసెంట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుందండి క్యారీ చేయడానికి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట మనకి ఇలాగా అంటే కొంచెం హెవీగా ఉంది అలా ఏం కాకుండా కాటన్ కాబట్టి మనకి లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు వెరీ లైట్ కలర్స్ ఇందులో చూడాలి అంటే కనుక మనం ఈ కాంబినేషన్లో చూడొచ్చు అండి దీనిలో ఏంటంటే కంప్లీట్గా మనకి ప్లెయిన్గా వచ్చేసింది అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి అంటే ఆల్టర్నేట్ ప్లీట్స్లో వచ్చేసి డార్క్ అండ్ లైట్ షేడ్స్ మారుతూ ఉంటాయి నెక్ దగ్గర మాత్రమే వర్క్ ఉంది అండ్ దుపట్టా దగ్గరకు వస్తే కనుక దీని దుపట్టా వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్లో కనిపిస్తుంది కాబట్టి దుపట్టా వచ్చేసి కొంచెం గ్రాండ్గా కనిపిస్తుందండి ఓవరాల్గా డ్రెస్ అంతా మనకి సూపర్గా కనిపిస్తున్నా కూడా సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట డ్రెస్సెస్ని అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసరికి మనకి 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మరి వీటిలోనే కొంచెం పార్టీ వేర్ మెటీరియల్లా ఉండేది చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి ఇవి కూడా మనకి ఏంటంటే అనార్కలీ మోడల్స్లోనే వస్తున్నాయి అండ్ ప్లీట్స్లో కూడా మనం చూస్తూ ఉంటే కనుక చక్కటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ మెషిన్ వర్క్ కనిపిస్తుంది అనమాట ఇవే కాకుండా అవుట్ అండ్ అవుట్గా పార్టీ వేర్గా ఉండే మెటీరియల్స్ చూడాలి అంటే కనుక ఇక్కడ బోల్డ్ రకాలు ఉన్నాయండి వాటిలో నుంచి ఫస్ట్ మనం చూడాలి అంటే కనుక గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్ డ్రెస్ ఒకటి కనిపిస్తుంది ఈ డ్రెస్లో కనుక మనం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే టూ డిఫరెంట్ కలర్స్ ఇచ్చారండి గ్రీన్లోనే ఒకటి లైటర్ షేడ్ వచ్చేసి కిందకి వచ్చేసరికి మనకి నైస్ డార్క్ షేడ్ కనిపిస్తుంది అనమాట త్రూఅవుట్గా చూస్తున్నా కూడా మనకి సేమ్ స్టోన్ వర్క్తో ఉన్న ప్యాచెస్సే కనిపిస్తూ ఉంటాయి త్రూఅవుట్ డ్రెస్ అంతా మనకి వెనకాల కనుక చూస్తూ ఉంటే ఏవైతే చిన్న చిన్న స్టోన్స్ లాంటివి ఉన్నాయో దాంతోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ నైస్ టాజిల్స్ కూడా ఇచ్చేసారండి వెనకాల డోరీ ఇచ్చి నైస్ టాజిల్స్ కూడా ఇచ్చేసారన్నమాట ఈ విధంగా తీసుకోవచ్చు అండ్ ఫ్రంట్లో కనుక చూస్తూ ఉంటే అగైన్ మనకి కిందకి వచ్చేసరికి అవే బార్డర్స్ కనిపిస్తున్నాయి అండ్ ఆ బార్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉండడం కోసం వెల్వెట్లో యూజ్ చేశారన్నమాట ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 11,750 రూపీస్ దాకా పడుతుందండి ఇలాంటి రేంజ్లోనే ఉన్న కొత్త కొత్త మోడల్స్ చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు దీనిలో ఏంటి అంటే మనకి స్లీవ్స్ కంపల్సరీ స్లీవ్లెస్ లాగానే వేసుకోవాలండి స్లీవ్స్ ఏమి ఉండవు ఎందుకంటే దీన్ని బ్యాక్ నెక్ కనుక చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది మనకి ఏంటంటే హై నెక్ లాగా ఇచ్చామంటే కాలర్డ్ నెక్ లాగా ఇచ్చారు ఇక్కడికి వచ్చేసరికి నైస్ స్టోన్ వర్క్ తోటి మనకు కనిపిస్తూ ఉంటుంది అగైన్ డీప్ యూ కూడా ఇచ్చేసారు కాబట్టి ఫ్రంట్ దానికి సపోర్టివ్గానే మనకి ఫ్రంట్ని కూడా డిజైన్ చేయడం జరిగింది సో ఈ విధంగా చూస్తూ ఉంటే కనుక నైస్ స్టోన్ వర్క్ తోటే మనకి థ్రూఅవుట్ డ్రెస్ అంతా మనకి కొంచెం హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుంది ఇది కాకుండా యెల్లో కలర్ మనకి ఎప్పటికీ అంటే ఎవర్గ్రీన్గా ఉండే కలర్ వచ్చేసి యెల్లో కలర్ అండి ఎందుకంటే మళ్ళీ ఫ్యాషన్లోకి వచ్చేస్తుంది కదా దీనిలో కూడా ఏంటంటే అప్ప బాడీ అంతా మనకి వెల్వెట్లో ఇచ్చారు వెల్వెట్తో పాటే మనకి ఏంటంటే ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అలాగే స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చేసారండి సో ఇలా చూస్తూ ఉంటే కనుక థ్రూఅవుట్ అంతా మనకి ఏంటంటే లెమన్ కలర్ లైట్ లెమన్ కలర్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి కాంట్రాస్ట్గా ఉండడం కోసం
मन की वेलवेटे वायलेट कलर इच्छार सो यधन बैक नेक दर की बैक प्लेन का उच्च ब्लैक बैक नेक मैं स्ट्रिपला मन की अदे वर्क तो कंटिन्यू अन थ्रेड वर्क तो मन की कंटिन्यू अंड इंदोने इंका डिफरेंट कलर्स चूड़ी अमनमान प्रिफर चुस्कें इदे मन के ड्रेस अंत प्लेन का वाइट कलर कहीं स्लीव दर के मल्टी कलर्स कहीं चाल डिफरेंट इच्छार नैक् दर चूस्तू उ मन की डिफरेंट डिफरेंट कलर्स बटन लाटी इच्छे चाल डिफरेंट डिजाइन दी हाईलाइट ड्रेस अंत प्लेन काबी दुपटा ने कोई डिफरेंट इच्छार दुपटा वे मन की पिंक नेटेड मन के एंब्रॉयडरी जगह डिजाइन अंत कूंटे इंका कोई ग्रांड हेवी का उड़े स्टोन वर्क तो ड्रेस कावाले मन विधा प्रिफर चयु इदंत शांटनी लेस तो मन की मेजर का वी यूजल मन लहंगा का घाग्रा का चूस्त शांटनी लेस अने लपल के लाइनिंग लगा यूजन दी अलाक ऐज इट इज़ दाने मेन मटेरियल लागा तीसुकोनी ड्रेस नी डिजाइन चेयडं जरिगिंदी मरी नेक पार्ट दग्गर कनुक चूस्तू उंटे नेक पार्ट अंता कूडा मनकि एंटंटे ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంటుందండి నైస్ పెక్టివ్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో దీనికి కూడా మనకి ఏంటంటే కాలర్ నెక్ ఇచ్చేసి హెవీగా ఉండడం కోసం మనకి వర్క్ అంతా ఇచ్చేశారన్నమాట స్టోన్ వర్క్ లాంటిది ఇచ్చేశారు అండ్ అగైన్ మనకి అదే థ్రెడ్ వర్క్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది మరి బ్యాక్ నెక్ దగ్గర చూస్తూ ఉంటే బ్యాక్ కూడా ఏంటంటే అప్పర్ బ్యాక్ అంతా మనకి ఏంటంటే కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చేసి కడ నుంచి కిందకి వచ్చేసరికి యాజ్ ఇట్ ఇస్ గా అదే వర్క్ ని కంటిన్యూ చేశారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో ఇలాంటి పార్టీ వేర్ ఐటమ్స్ లోనే మరిన్ని మోడల్స్ చూడాలి అంటే గనుక మనం ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయొచ్చు సో ఇక్కడికి వచ్చేసి నైస్ అగైన్ కలర్ కాంబినేషన్ చూస్తూ ఉంటే గనుక పింక్ కలర్ విత్ డార్క్ పర్పుల్ కలర్ లో కనిపిస్తుందండి ఈ విధంగా కూడా చూసుకోవచ్చు అన్నమాట అప్ప బాడీ అంతా గనుక చూస్తూ ఉంటే థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది కదా మనకి అదే త్రూ అవుట్ గా డ్రెస్ లో గనుక చూస్తూ ఉంటే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేశారండి అంటే పర్పుల్ కి మనకి వైట్ కలర్ ఇచ్చారన్నమాట అగైన్ వైట్ స్టోన్స్ తో కూడా ఇచ్చేశారు బోర్డర్స్ గనుక చూస్తూ ఉంటే రాసల్ కి బోర్డర్స్ ఇచ్చారన్నమాట పింక్ అండ్ పర్పుల్ కలర్స్ వి సో ఈ డ్రెస్ వచ్చేసి మనకి 8150 రూపాయస్ దాకా పడుతుంది దీనినే బ్యాక్ గనుక చూస్తూ ఉంటే బ్యాక్ లో కూడా మనకి చక్కటి డిజైన్ కూడా ఇచ్చారండి కాకపోతే కింద ముందర ఏదైతే అప్లిక్ వర్క్స్ లాగా ఇచ్చారో అలాంటివి ఇవ్వకుండా జస్ట్ ఫ్రంట్ లో మాత్రమే డ్రెస్ ని కొంచెం డిజైన్ ఎక్కువగా ఇచ్చేశారన్నమాట హెవీగా కనిపిస్తుంది కదా మరి ఇంకొక మోడల్ చూడాలి అనుకుంటే అంటే జనరల్ గా పార్టీ వేర్ ఐటమ్స్ కూడా ఇప్పుడు ఏంటంటే మనకి కంప్లీట్ గా ఫుల్ లెంగ్త్ లో వస్తాయి కదా అలా కాకుండా మిడ్ లెంగ్త్ లో కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట దీనిలో వచ్చేసేసి మనకి ఏంటంటే నైస్ లైట్ ఆరెంజ్ కలర్ ఇచ్చి దానికి కాంట్రాస్ట్ గా ఉండడం కోసం పర్పుల్ కలర్ ఇచ్చేశారండి సో ఆ మెటీరియల్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటో చక్కగా మీరే చూసేసేయొచ్చు సో ఇదంతా వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఏనండి అంత ఫైన్ గా ఫినిష్ ఇచ్చారన్నమాట సో నెక్ దగ్గరే మళ్ళీ ఒక బోర్డర్ కూడా వచ్చేసింది కొంచెం హెవీ బోర్డర్స్ లాంటివి ఇచ్చారు సో సైడ్ కి ఏంటంటే మనకి జిప్పర్ కూడా ఇచ్చారు కాబట్టి చక్కటి అడ్జస్ట్మెంట్ కూడా బాగుంటుందండి అలాగే దీని కిందకి బోర్డర్స్ దగ్గరికి వచ్చేస్తే కనుక రా సిల్క్ మెటీరియల్ తోటి బోర్డర్స్ యూస్ చేశారు టోటల్ గా చూడాలంటే కనుక డ్రెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎందుకంటే మరీ హెవీగా లాంగ్ గా లెంగ్త్ లేకుండా చక్కగా మోడరేట్ లెంగ్త్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇవాల్ చూసిన కలెక్షన్ అంతా మీకు చాలా నచ్చింది అనుకుంటా కదండి మరి ఈ కలెక్షన్ ని మీకు కూడా కావాలి అనుకుంటే పంజాగుట్ట సర్కిల్ లో ఉన్న ఎథ్నిసిటీకి పిచ్చేసేయండి ఇది ఇవాల్టి హలో లేడీస్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై